సో హాయ్ అండి, అందరికి నమస్తే. ఒక 2 డేస్గా సోషల్ మీడియాలో అయితే ఇలా పోస్ట్ ఒకటి హల్చల్ చేస్తుంది. జనసేన పార్టీని ఒక వేరే ప్రముఖ పార్టీలో విలీనం చేస్తున్నట్లుగా పవన్ కళ్యాణ్ అయితే చెప్పినట్లుగా ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే హల్చల్ చేస్తుంది. ఒక్కసారి మీరు బాగా గమనించినట్లయితే ఈ పోస్ట్లో ఈ యొక్క ఫాంట్ అనేది ఏబిఎన్ వాళ్ళకి సంబంధించిన ఫాంట్ కాదు, వాళ్ళు ఇచ్చే ఫాంట్ కాదు, ఇది మొబైల్లో. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్ కూడా బాగా బ్లర్ చేసారు చూడండి. ఆల్రెడీ వేరే ఫాంట్ ఏదో ఉంటే దానిపైన, సో బ్లర్ చేసి దానిపైన ఇలాంటి ఒక ఫేక్వి సృష్టించారు. సో ఇలాంటివన్నీ ఏంటంటే దాన్ని ఎలా చెప్పాలి, వ్యక్తిగతంగా కానీ పరోక్షంగా కానీ, సో వాళ్ళ పైన దుష్ప్రచారం చేసేట్లుగా చేస్తున్నారు. ఇలాంటి వాటిని సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. సో పార్టీ పరంగా మాట్లాడడం లేదు నేను. సో ఎందుకంటే జనాలు పార్టీ గురించేనే కాదు, సో విపరీతంగా ట్రోల్స్ చేయడం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోతుంది. ఫేక్, ఎక్కువగా ఫేక్ సృష్టించడం నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎక్కువ చాలా వరకు నేను చూస్తున్న యూట్యూబ్స్లో కానీ ఎక్కడ కూడా ఫేక్ న్యూస్ ఎక్కువ స్ప్రెడ్ చేస్తున్నారు తప్ప జెన్యునిటీ అనేది చూపించడం లేదు. సో జెన్యున్గా చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయడం లేదు, ఫేక్ చేసే వాళ్ళని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నారు. సో అది మీకే చెప్తున్నా. నేను ఒక 10th క్లాస్ పరీక్షకు సంబంధించి ఒక రద్దు చేశారనేసి ఒక వీడియో కూడా చేశాను, దాంట్లో ఎంతవరకు ఫేక్ ఉంది ఏంటి అనేది కూడా. సో అదే నేను చెప్పడం ఏంటంటే, ఫేక్ వాళ్ళని ఎక్కువగా ఎంకరేజ్ చేయడం, మనం ఎంకరేజ్ చేయడం బట్టి వాళ్ళు ఎక్కువగా ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తుంటారు. సో మెయిన్ టాపిక్ ఏంటంటే, ఈ జనసేన పార్టీకి సంబంధించి ఇలాంటి న్యూస్ అయితే అఫీషియల్గా ఎక్కడ అనౌన్స్మెంట్ చేయలేదు. నేను ట్విట్టర్లో అన్నిట్లో సెర్చ్ చేసి చూశాను. సో ఆ పార్టీకి సంబంధించి మొత్తం అన్నీ కూడా అప్డేట్స్ అన్నీ చెక్ చేసి చూసిన తర్వాత ఈ న్యూస్ అయితే చేస్తున్నాను. పార్టీకి సంబంధించి ఎక్కడ కూడా విలీనం చేస్తున్నట్టు చెప్పలేదు. ఇలాంటివి ఫేక్ గాల్ అనేది ఇలా మనకు సృష్టించి ఇలాంటి న్యూస్ అనేది ఒకటి స్ప్రెడ్ చేస్తున్నారు. సో ఇలాంటి వాటిలో అనేది మీరు నమ్మకండి. ఓకే, థ్యాంక్ యూ అండి.